ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు టోటల్గా 6 రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం 7th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి వచ్చేసి మేల్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉన్న వేకెన్సీస్ను వచ్చేసి క్యాస్ట్ వైడ్గా డివైడ్ చేసి ఇచ్చారు, చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న జాబ్ రోల్ మరియు వేకెన్సీ చూద్దాం. మనకు వచ్చేసి ఎంవీ మెకానిక్ స్కిల్డ్ విభాగంలో వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. ఈ 2 వేకెన్సీస్ని వచ్చేసి ఓబీసీ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది, అలానే అన్రిజర్వ్ విభాగంలో 1 పోస్ట్ ఉంది, అలానే ఎంవీ ఎలక్ట్రీషియన్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. అన్రిజర్వ్కి ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. వెల్డర్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, ఎస్సీ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కార్పెంటర్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టైర్మెన్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్కి ఇచ్చారు కాబట్టి అన్ని క్యాస్ట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాపర్ అండ్ టిన్ స్మిత్ విభాగంలో వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, ఓబీసీకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు టోటల్గా వచ్చేసి 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అన్ని మనకు గ్రూప్ సి నాన్ గెజిటెడ్ విభాగంలో భర్తీ చేయనున్నారని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి మనకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే లెవెల్ 2 ప్రకారం వచ్చేసి బేసిక్ పే 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ పే ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే 25,000 నుంచి 28,000 మధ్య శాలరీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 1వ తేదీ 7వ నెల 2021 నాటికి వచ్చేసి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు వచ్చేసి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇచ్చారు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తుందని క్లియర్గా ఇచ్చారు. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా గవర్నమెంట్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేసి మనం ట్రేడ్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేదా 7th క్లాస్ కంప్లీట్ చేసి ఉండి సంబంధిత విభాగంలో వచ్చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎంవీ మెకానిక్ విభాగంలో జాబ్కి అప్లై చేస్తుంటే మీకు వచ్చేసి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్క జాబ్కి సంబంధించి అవన్నీ స్కిల్స్ జాబ్ కాబట్టి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనం అప్లికేషన్ ఫామ్ని వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ లేదా తమిళ్లో మాత్రమే ఫిల్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని నీట్గా ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేసి దీనికి వచ్చేసి మీ 7th క్లాస్ లేదా 10th పాస్ అయినా ఫెయిల్ అయినా ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసి దానిపైన వచ్చేసి మీ సిగ్నేచర్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి యాడ్ చేయవలసి ఉంటుంది. అలానే మీకు సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాని సర్టిఫికేట్ కూడా యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఆ ఎన్వలప్ కవర్ పైన వచ్చేసి ఒక 100 రూపాయల పోస్టల్ ఆర్డర్ అనేది అంటించి పంపించవలసి ఉంటుంది. ఎక్కడికి పంపించాలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పంపించిన తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు చూసి మీ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు సెలెక్ట్ అయిన తర్వాత వచ్చేసి ట్రేడ్ టెస్ట్ కొరకు వచ్చేసి ఒక 400 రూపాయలు పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఉమెన్కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్కి వచ్చేసి మనం ఎటువంటి డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మన ఏజ్ ప్రూఫ్, అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, అలానే మీరు ఎంవీ మెకానిక్ జాబ్కి అప్లై చేస్తుంటే డ్రైవింగ్ లైసెన్స్, ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇవన్నీ మీరు యాడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఆ ఎన్వలప్ కవర్ పైన వచ్చేసి 100 రూపాయల పోస్టల్ ఆర్డర్ అంటించి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన అడ్రస్ వచ్చేసి ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ గూడ్స్ అండ్ రూట్ కోయంబత్తూర్ 641001 అనే అడ్రస్ పంపించవలసి ఉంటుంది. ఎప్పట్లో పంపించాలి అంటే 1వ తేదీ 8వ నెల 2022 సాయంత్రం 5 గంటలపాటు రీచ్ చేయాలా పంపించవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఎవడైతే సెల్ఫ్ ఆల్టరేషన్ చేయలేదో వాళ్ళ అప్లికేషన్ వచ్చేసి రిజెక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్, అప్లికేషన్ ఫామ్ లింక్ 2 నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.